జనసేవా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదిశేషు జన్మదినం సందర్భంగా గుంతకల్లు పట్టణంలోని వృద్ధాశ్రమం మరియు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగ ఆశ్రమంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం ఏర్పాటు చేసి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేవా సొసైటీ కోశాధికారి వీరాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సతీష్ చౌదరి, జిల్లా నాయకులు యశ్వంత్, గోవర్ధన్, పాండురంగ, హేమంత్, సాయికుమార్, లిఖిత్, అమృతవర్షిణి, బాలకళ్యాణ ఆశ్రమం వార్డెన్ మోహన్ నాయుడు, వృద్ధాశ్రమం వార్డెన్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆశ్రమంలో ఈరోజు ఉదయం పిల్లలకు టికెట్ కార్యక్రమం పంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు వీరాంజనేయ గారు మాట్లాడిన సినిమా కొడుతుంది. జనసేవ సొసైటీ స్వచ్ఛంద సంస్థను 4 ఆగస్టు 2021 తేదీన ప్రారంభించడం జరిగింది. జనసేవ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అనేక సంవత్సరాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబిఇపి పూర్వ ఫుల్ టైమర్గా అనేక రాష్ట్రాలలో తన యొక్క జీవితాన్ని యొక్క దేశం కోసం అర్పించి ఆదిశేషి గారు జనసేవ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా జనసేవ సొసైటీని 2021 ఆగస్టు 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈరోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా గుంతకల్ పట్టణంలో జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం నందు అలాగే అమృతి వర్షిణి విద్యాలయం నందు విద్యార్థులకు మరియు వృద్ధులకు టిఫిన్ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో కూడా మునుముందు జనసేవ సొసైటీ యొక్క కమిటీని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే సొసైటీ యొక్క లక్ష్యం విద్యార్థి యువజన సమస్యలు ప్లస్ సోషల్ యాక్టివిటీస్, అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి రూపకల్పన చేయడం జరుగుతున్నది. ఈ యొక్క జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో గుంటకల్లో కూడా అనేక కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమాలకి గుంతకల్లో త్వరలోనే ఒక నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను కూడా మునుముందు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి ఆదిశేషు గారికి ఆ యొక్క కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి రెండు మూడేళ్ళు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి ఈ జనసేవ సొసైటీ సభ్యులుగా మేమంతా కూడా